ఏపీలో మూడు రాజధానుల అంశానికి సంబంధించి చాలా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ముందుకు వెళుతున్న వైసీపీ ప్రభుత్వానికి రూల్ నెంబర్ 71 ఒక అడ్డుకట్టగా మారిందా? వాళ్ళ స్పీడ్కి, ప్రభుత్వ స్పీడ్కి రూల్ నెంబర్ 71 ఒక బ్రేకులు వేసిందా? అంటే ఇప్పుడు ఒక రకంగా బ్రేకులు వేయడమే కాదు, తెలుగుదేశం పార్టీ ముందు ఉన్న ఒక బ్రహ్మాస్త్రం రూల్ నెంబర్ 71 అది ప్రయోగించి జగన్ గారి స్పీడ్కి బ్రేకులు వేయడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు అనేది కొన్ని సోషల్ మీడియాలో ప్రధానంగా ప్రచారం అవుతున్న సారాంశం. అయితే అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది అంటే ఒక బ్రేక్ వేయడం వరకు మాత్రమే సక్సెస్ అయింది. అంటే ఒక రకంగా అది కామా మాత్రమే కానీ ఫుల్ స్టాప్ కాదు అనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ సందర్భంలో అసలు ఎవరు ఎలాంటి వివేకంతో ఆలోచించారు, ఎవరు ఆ విషయాన్ని ఎందుకు పక్కన పెట్టారు, రూల్ నెంబర్ 71 తమ స్పీడ్కు బ్రేకులు వేస్తుందని ఆలోచించలేదా ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఆలోచించారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ప్రయోగించే అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్రయోగిస్తారు. అయితే ఆ ప్రయోగం జరిగిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, ఏం చేయాలి అనే దాని మీద కూడా ప్రభుత్వం చాలా ప్రిపేర్డ్గా ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు అంటున్నారు వైసీపీ శ్రేణులు. అయితే ఇక్కడ ఏంటంటే విపక్షమైన టీడీపీ కొన్ని అంటే శాసన మండలిలో ఎక్కువ మెజార్టీ ఉంది కాబట్టి టీడీపీకి తాను ఏర్పాటు చేసిన రాజధాని ఏదైతే ఉందో అమరావతిలో కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్ మాత్రమే పరిమితం చేస్తూ జగన్ గారి నిర్ణయం తీసుకోవడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది టీడీపీ. అయితే టీడీపీ వ్యతిరేకించినప్పటికీ అసెంబ్లీలో మాత్రం ఆ బిల్లు ఆమోదం లభించేసింది. కాకపోతే ఇక్కడే కాస్తంత వివేకంతో ఆలోచించిన తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ఆ రూల్ నెంబర్ 71 ఒక అస్త్రంగా మలిచి దాన్ని బయటకు తీసింది. ఆ రూల్ నెంబర్ 71 ద్వారా ఈ బిల్లును అంటే దిగువ సభలో ఆమోదం పొంది ఎగువ సభకు వచ్చిన ఈ బిల్లును ఈ రూల్ నెంబర్ 71తో అడ్డుకునే ప్రయత్నం చేసి జగన్ గారి ప్రభుత్వానికి స్పీడ్కు, ఆ ప్రభుత్వ స్పీడ్కు ఒక బ్రేకులు వేయడంలో మాత్రమే సక్సెస్ అయింది. అందుకే అక్కడ ఆమోద ముద్ర వేయించుకున్న వికేంద్రీకరణ బిల్లు మండలిలో మాత్రం నిలిచిపోయింది. అయితే ఇక్కడ అసలు ఎందుకు నిలిచిపోయింది, తర్వాత ఏం జరుగుద్ది అనేది నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. అయితే అసలు ఇప్పుడు ఇక్కడ అసలు ఈ రూల్ నెంబర్ 71 అంటే ఏంటి, అంటే రూల్ నెంబర్ మండలిలో తనకున్న మెజార్టీతో రూల్ నెంబర్ 71ను ప్రస్తావించి తాను అనుకున్నట్లుగానే వికేంద్రీకరణ బిల్లును విజయవంతంగా అడ్డుకోవాలి అని అడ్డుకుంది అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ. అయితే ఇదే టైంలో రూల్ నెంబర్ 71తో సీఎం జగన్ స్పీడ్కు టీడీపీ బ్రేకులు మాత్రమే వేసింది తప్ప అంతకు మించి ఆ బిల్లును పూర్తిగా ఆమోదం పొందకుండా చెయ్యలేదు అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న సారాంశం. అయితే ఇప్పుడు ఇక్కడ అసలు రూల్ నెంబర్ 71 ఏంటి అనే విషయానికి కనుక వస్తే ప్రభుత్వం తీసుకున్న ఏదైనా విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించి లేదంటే పరిశీలించాలి అనే చెప్పే హక్కు కలిగి ఉన్న ఒక చట్టం రూల్ నెంబర్ 71 అన్నమాట. అయితే ఇది దీన్నే రూల్ నెంబర్ 71 అంటారు. అంటే ఆ హక్కు కలిగి ఉన్న దాన్నే రూల్ నెంబర్ 71 అంటారు. దాని ద్వారా శాసన మండలికి దక్కుతుంది, అంటే దాన్ని అడ్డుకునే శక్తి లేదంటే దాన్ని ఒక్కసారి పునఃపరిశీలించండి అని చెప్పి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించే ఆ బిల్లును వెనక్కి పంపించే హక్కు ఆ రూల్ నెంబర్ 71కి ఉంటుంది. అంటే శాసన మండలికి మాత్రమే ఉంటుందన్నమాట ఇక్కడ. అయితే దిగువ సభ తీసుకునే అంటే అసెంబ్లీ తీసుకునే తప్పుడు నిర్ణయాలను అడ్డుకునేందుకు ఈ మండలికి ఈ రూల్ నెంబర్ 71 అనే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఈ రూల్ను మండలిలోని ఏ పార్టీ సభ్యులైనా ప్రతిపాదించవచ్చు. అయితే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 58 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి శాసనమండలిలో ఒక 20 మంది మద్దతుతో ఈ రూల్ ద్వారా ప్రభుత్వ నిర్ణయానికి బ్రేకులు వేయొచ్చు. ప్రస్తుతం మండలిలో టీడీపీకి 26 మంది సభ్యుల బలం ఉంది కాబట్టి ఇతర పార్టీ సభ్యుల మద్దతు అవసరం లేకుండానే తెలుగుదేశం పార్టీ ఆ రూల్ నెంబర్ 71ను ఒక అస్త్రంగా మలుచుకొని ఆ బిల్లుకు ఒక బ్రేకులు వేసే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దూకుడికి ఒక బ్రేకులు వేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ రూల్ కింద నోటీసు ఎప్పుడు ఇవ్వాలనే విషయంపై మాత్రం కొన్ని రకరకాల వాదనలు ఉన్నాయని చెప్పాలి. తర్వాత వాట్ నెక్స్ట్ అనే దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిద్ధంగానే ఉంది, తన దగ్గర ఉన్న అస్త్రాలతో సిద్ధంగానే ఉంది. కానీ ఒక్కసారి మాత్రమే ఈ రూల్ నెంబర్ 71ని ఉపయోగించుకోవచ్చు, వినియోగించుకోవచ్చు. ఆ అస్త్రం ఆల్రెడీ ప్రయోగించేశారు కాబట్టి నెక్స్ట్
ప్రభుత్వం తన అస్త్ర శస్త్రాలతో సిద్ధంగా ఉంది, అదే మండలిని రద్దు చేయాలా లేదంటే వాటి నెక్స్ట్ మళ్ళీ బిల్లు ఆమోదం చేసి పంపించాలా లేదంటే ఎలా చేయాలి అనే దాని మీద ఒక సరైన ఆలోచనతోనే ముందుకెళ్తుంది. కాబట్టి అదేంటనేది నేను మరొక వీడియోలో చెప్తాను. మొత్తం మీద ఇది రూల్ నెంబర్ 71, అంటే ఒక హక్కు, శాసన మండలికి ఉన్న ఒక హక్కు అన్నమాట. స్టేట్యూట్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.